హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం ఒక ఇండివిజువల్ హౌస్ చూద్దామండి. ఈ ఇండివిజువల్ హౌస్ వచ్చేసి మనకి లొకేషన్ విజయవాడ రామానగర్. రామానగర్ అంటే ఇది మనకి నిడమానూరు పంచాయతీ కిందకి వస్తుందండి. అట్లాగే ఎన్కేపాడు నుంచి నిడమానూరు వెళ్ళే వైపు జస్ట్ ఎన్కేపాడు నుంచి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. రఫ్గా లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్ మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి బ్యాక్ సైడ్ వస్తుంది ఈ రామానగర్ అనేది. ఇక్కడ మనకి 72 గజాల్లో కట్టినటువంటి ఒక G+1 ఇండివిజువల్ హౌస్ మనకి అవైలబుల్గా ఉందండి. ఈ G+1 హౌస్ వచ్చేసి 72 గజాల్లో కట్టారు. ఇది వచ్చేసి మనకు గన్నవరం హైవేకి చాలా అంటే చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్ అనే చెప్పాలి, చాలా దగ్గరగా ఉంటుంది. అట్లాగే మనకి ఈ హౌస్ ఎదురుగా 25 ఫీట్ రోడ్డు కొంచెం పెద్దది అయి ఉండొచ్చు. ఇక్కడ మనకి ఈ సింగిల్ బెడ్రూమ్ అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో, ఐ మీన్ గ్రౌండ్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్, అట్లాగే ఫస్ట్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్, హాల్, కిచెను, బెడ్రూము. సైడ్ మనకి స్పేషియస్గా కూడా మంచి స్పేస్ ఉంది, అది చాలా బాగా వాడుకోవచ్చు. అట్లాగే ఎదుర మనకి చిన్న బాల్కనీ టైప్లో ఉంటుందన్నమాట వెస్ట్ వైపు, అది కూడా బాగుంటుంది. హౌస్ లోపల తీగిపోవడం కారణం ఏంటంటేనండి, ఈ రెంట్ కొండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు లేకపోవడం వల్ల హౌస్ మనం లోపల షూట్ చేయలేకపోయాము. రెంట్ కూడా బాగానే వస్తుంది. ఇది ఈ హౌస్ 72 గజాల్లో ఒకటి అని చెప్పారు కదా, ఇక్కడ గజం కూడా దగ్గర దగ్గర 30,000 పైన ఉంది ఈ హౌసు. సో మీరు ఈ హౌస్ నచ్చిన, లొకేషన్ నచ్చిన, అలాగే కాస్ట్ చెప్పలేదు కదా, 45 లక్షలు చెప్తున్నారు. 45 లక్షలు మాట్లాడుకుంటే తగ్గొచ్చు. సో హౌస్ నచ్చిన, లొకేషన్ నచ్చిన, కాస్ట్ నచ్చిన, విజిట్ చేయాలనుకున్న వాళ్ళు నేను ఒక నెంబర్ పెట్టాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి. ఓకే, దిస్ ఈజ్ టుడేస్ వీడియో. దిస్ ఈజ్ అభిషిక్ ఫైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.